माय डियर स्टूडेंट्स ईरोजु मनो एपीएससी अनबड़े कुटुंबानिकि संबंधिंचिन मुख्य लक्षणालनु आ कुटुंबंलो चेर्चबड़िन मोक्कल योक्क प्रधान लक्षणालनु आ मोक्कल योक्क सांकेतिक वर्णननु गुरिंचि तेलुसुकुंदाम। ఇంతకు పూర్వం ఈ కుటుంబాన్ని అంబెల్లిఫెరే అని పిలిచేవాళ్ళు. మనకి తెలుసు ఐసిబిఎన్ సూత్రాల ప్రకారం ఒక కుటుంబానికి పేరు పెట్టేప్పుడు ఆ కుటుంబం యొక్క పేరు అనేది ఏసి అనబడే సఫిక్స్తో అంతమవ్వాలి. కాబట్టి ఆ ఐసిబిఎన్ సూత్రాల ఆధారంగా ఈ కుటుంబాన్ని ప్రస్తుతం ఏపీఏసి అని పిలుచుకుంటూ ఉన్నాం. ఇక బెంతం మరియు హూకర్ వర్గీకరణ ప్రకారం ఈ ఏపీఏసీ అనబడే కుటుంబం యొక్క వర్గీకరణ స్థానం ఎలా ఉంటుంది మనం తెలుసుకోవాలి. ఈ ఏపీఏసీ అనబడే కుటుంబము తరగతి ద్విదళ బీజాలకు చెందిన కుటుంబం, ఉపతరగతి పాలిపెటాలే, శ్రేణి కెలసిఫ్లోరే, క్రమము అంబెల్లెలిస్కి చెందిన కుటుంబంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక ఈ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన మొక్కల్లో చాలా మొక్కలు మనకి తెలిసినవే. అనేక మొక్కలు ఆ మొక్కల యొక్క భాగాల్ని మనం విస్తృతంగా వినియోగిస్తూ ఉన్నాం. ఈ మొక్కలు మొక్క భాగాలు మనకి బాగా పరిచయం ఉన్న మొక్క భాగాలుగా చెప్పబడుతూ ఉంటాయి. వాటిని కంటితో మనం చూచి ఉంటాం, చేతితో స్పృశించి కూడా ఉంటాం, తిని ఉంటాం. మీరు ఆ మొక్కల యొక్క శాస్త్రీయ నామాలను వాటి యొక్క సాధారణ నామాలను ఒకసారి గమనిద్దాం. ఈ కుటుంబానికి చెందిన ముఖ్యమైన మొక్కల్లో ప్రధానమైన మొక్కలు ఏంటంటే ఏపియం గ్రావియోలెన్స్, సెలరి అని పిలుస్తాం. దీన్ని ఆకుకూరగా మనం వినియోగిస్తూ ఉంటాం. కొరియాండ్రం సెటైవం, కొత్తిమీర, ఆదివారం గడవదు ఈ మొక్క లేకపోతే. దీని యొక్క ఫలాలను ధనియాలు అని చెప్పి మనం వినియోగిస్తూ ఉంటాం, సుగంధ ద్రవ్యాలుగా వినియోగిస్తూ ఉంటాం. క్యుమినం సెమినం, జీలకర్ర, పోపు దినుసులుగా విస్తృతంగా వినియోగిస్తూ ఉంటాం. సెంటల్లా ఏషియాటిక, సరస్వతి ఆకు, ఔషధ గుణాలు కలిగిన మొక్కగా చెప్పబడుతూ ఉంటుంది. ఫెరులా అసఫాయిటిడా, ఇంగువ, దీన్ని మనం విస్తృతంగా వినియోగిస్తూ ఉంటాం. ఫినిక్యులం వల్గేర్, సోంప్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం, మనకిది బాగా తెలుసు. డాకస్ కారోటా, క్యారెట్ అని పిలుస్తాం. ట్రాకీస్పెర్మం అమ్మి, వాము, ఔషధ గుణాలు కలిగిన మొక్కగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ కుటుంబానికి చెందిన కొన్ని ముఖ్యమైన మొక్కలను గురించి మనం తెలుసుకున్నాం. ఈ కుటుంబానికి సంబంధించిన మొక్కలు ఎలా విస్తరించి ఉన్నాయి, వాటి యొక్క విస్తరణ ఎలా ఉంటుందన్న విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుటుంబంలో సుమారు 300 ప్రజాతులు చేర్చబడ్డాయి. వాటి కింద సుమారు 3200 జాతులు చేర్చబడ్డాయి. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో విస్తరించి కనిపిస్తూ ఉంటాయి. ఈ కుటుంబానికి చెందిన చాలా మొక్కలను మైదాన ప్రాంతాల్లోని పొలాలలో సాగు చేస్తూ ఉంటారు. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఎలాంటి ఆవాసాల్లో పెరుగుతాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబానికి చెందిన అనేక మొక్కలు సమోద్విజాలుగా అంటే మధ్య రకపు మొక్కలుగా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా నీరు దొరికే వాతావరణ పరిస్థితుల్లో ఇవి విస్తృతంగా పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణగా కొరియాండ్రం, డాకస్ను మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క ఆకృతిని గురించి తెలుసుకుందాం. కుటుంబానికి చెందిన అనేక మొక్కలు ఏకవార్షిక గుల్మాలుగా పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణగా కొరియాండ్రంని చెప్పుకోవచ్చు. కొన్ని ద్వివార్షిక గుల్మాలుగా పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణగా డాకస్ను చెప్పుకోవచ్చు.
కొన్ని మొక్కలు బహువార్షిక పొదలుగా పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణగా ఫెరులా అసఫాయిటిడ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మొక్కలు బలహీనమైన కాండము కలిగి ఉండి నేలపై సాగిలపడి పెరుగుతూ ఉండే రన్నర్ల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు సెంటల్లా ఏషియాటికాను మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ కుటుంబానికి చెందిన మొక్కలు చూపించే వేరు వ్యవస్థను గమనిద్దాం. మరి తరగతి ద్విదళ వేషాలకు చెందిన కుటుంబం కాబట్టి ఈ కుటుంబంలో చేర్చబడిన మొక్కలు ద్విదళ వేషాలు కాబట్టి ఇవి తల్లి వేరు వ్యవస్థను చూపుతూ ఉంటాయి. డాకస్ కారోటాలో అంటే క్యారెట్లో ఈ తల్లి వేరు అనేది ఆహార పదార్థాలు నిల్వ చేసి శంఖాకారంలో ఉండే దుంప వేరుగా రూపాంతరం చెంది ఉంటుంది. ఇకపోతే ఈ కుటుంబానికి చెందిన మొక్కలు చూపించే ప్రకాండ వ్యవస్థ యొక్క లక్షణాలను గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో కాండం అనేది నిటారుగా ఉంటుంది. కణుపు మధ్యమాలు బోలుగా ఉంటాయి, అంటే ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. సెంటల్లా అనబడే ఈ ప్రజాతికి చెందిన జాతుల్లో కాండము బలహీనంగా ఉండి నేలపై సాగిలపడి పెరుగుతూ ఉండే రన్నర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక అంతర్నిర్మాణ సంబంధ లక్షణాలను కొన్నిటిని మనం ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల దేహమంతా సుగంధ తైలాలతో నింపబడిన విదుర కుహరాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకనే ఈ మొక్కల యొక్క భాగాలు ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాయి. పత్రాన్ని నలిపి చూసినా ఫలాన్ని నలిపి చూసినా సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్క యొక్క పత్ర లక్షణాలను తెలుసుకుందాం. ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో సాధారణంగా పత్రం అనేది పత్రపుచ్చ రహితంగా ఏకాంతరంగా వృంత సహితంగా ఉన్న బహుపిచ్చాకార సంయుక్త పత్రంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణగా కొరియాండ్రం మరియు డాకస్ను చెప్పవచ్చు. అరుదుగా ఈ కుటుంబానికి చెందిన కొన్ని మొక్కల్లో సరళ పత్రాన్ని గమనించవచ్చు. ఉదాహరణగా హైడ్రోకొటైర్ని చెప్పవచ్చు. ద్విదళ వీష మొక్కలు కాబట్టి జాలాకార ఈనెల వ్యాపనాన్ని చూపిస్తూ ఉంటాయి. అరుదుగా అత్యంత అరుదుగా ఈ కుటుంబానికి చెందిన ఎరింజియం అనబడే మొక్కను చూస్తే ద్విదళ వీషమైనప్పటికీ ఆ మొక్క యొక్క పత్రంలో సమాంతర ఈనెల వ్యాపనాన్ని మనం గమనించవచ్చు. పత్రపీఠాలు అనేవి పలుచని పొర మాదిరిగా మారి తొడుగుల వలె ఉండి కణుపులను కప్పి ఉంచుతూ ఉంటాయి. ఇది ఈ కుటుంబాన్ని గుర్తించడం కోసం మనకి ఉపయోగపడే ఒక గుర్తింపు లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్ప విన్యాసం అనేది ప్రత్యేకమైన పుష్ప విన్యాసంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది గుచ్ఛము అని పిలువబడుతూ ఉంటుంది. ఇంగ్లీష్లో దీన్ని అంబెల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పం ఆధారంగానే ఈ కుటుంబానికి మనం అంబెల్లీ ఫెరే అనే పేరును పెట్టబడింది అని తెలుసుకోవచ్చు. ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో పుష్ప విన్యాసం సాధారణంగా గుచ్ఛము అయి ఉంటుంది. ఇది సరళ గుచ్ఛం అయిండొచ్చు, ఉదాహరణకు హైడ్రోకొటై, లేదా సంయుక్త గుచ్ఛం అయిండొచ్చు, డాకస్ మరియు కొరియాండ్రంలో గమనించగలుగుతాం. ఈ సంయుక్త గుచ్ఛాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒక ప్రధానాక్షం ఉంటుంది, అది శాఖాయుతంగా ఉంటుంది. ఈ ప్రధానాక్షం యొక్క అగ్రభాగాన శాఖలన్నీ గుచ్ఛం మాదిరిగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రతి శాఖ చివర ఒక సామాన్య గుచ్ఛము కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అనేక సరళ గుచ్ఛాలతో ఏర్పడిన ఒక సంయుక్త గుచ్ఛము ఈ కుటుంబంలో పుష్ప విన్యాసంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సంయుక్త గుచ్ఛాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే శాఖల యొక్క పీఠ భాగాన పుష్పపుచ్చాలు ఒక వలయంగా అమరి పరిచక్ర పుచ్చావళిని నిర్మిస్తూ ఉంటాయి. అంతేకాకుండా శాఖ యొక్క చివరి భాగాన పుష్పాల యొక్క పీఠ భాగాన
అంటే సామాన్య గుచ్ఛం యొక్క పీఠ భాగాన గల పుష్పపుచ్చాలు వలయంగా మారి లఘు పరిచక్ర పుచ్చవళిని నిర్మిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ కుటుంబంలో ఈ పుష్ప విన్యాసం అనేది చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ పుష్ప విన్యాసం యొక్క ఫోటోగ్రాఫ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన పుష్పం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ కుటుంబానికి చెందిన మొక్కల్లో సాధారణంగా పుష్పం అనేది పుష్పపుచ్చ సహితంగా హైడ్రోకోటైల్లో గమనించవచ్చు, లేదా పుష్పపుచ్చ రహితంగా ఫ్యూనికులం వల్గేర్లో గమనించవచ్చు. వృంత సహితంగా ఉంటుంది, లేదా ఎరింజియంలో మాదిరిగా వృంతరహితంగా కనిపించవచ్చు. సాధారణంగా పుష్పము సౌష్ఠవయుతమై సంపూర్ణమై ద్విలింగకమై పంచభాగయుతంగా ఉండే అండకోశోపరిక పుష్పంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కొరియాండ్రంలో గమనించదగిన సంయుక్త గుచ్ఛములోని పరిధీయ పుష్పాలనేవి పాక్షిక సౌష్ఠవయుతంగా, కేంద్రస్థంగా ఉండే పుష్పాలనేవి సౌష్ఠవయుతంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన పుష్పం యొక్క విపుల వర్ణన గురించి కొంచెం తెలుసుకుందాం. ముందుగా అనావశ్యక అంగాలను గురించి మనం చర్చిద్దాం. మొట్టమొదటి వలయంగా రక్షక పత్రావళిని చెప్తాం. ఈ పుష్పమందు రక్షక పత్రావళి 5 రక్షక పత్రాలతో నిర్మితమై ఉంటుంది. రక్షక పత్రాలు సంయుక్తమై కవాటయుత పుష్పరచనను చూపిస్తూ ఉంటాయి. బేసి రక్షక పత్రం అనేది పూర్వాంత భాగాన కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఆకర్షణ పత్రావళిని మనం గమనిస్తే ఆకర్షణ పత్రాల యొక్క సంఖ్య 5. ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉంటాయి, తెలుపు వర్ణంలో లేదా పసుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి, నీలి రంగులో కూడా ఉండొచ్చు. ఈ ఆకర్షణ పత్రావళి కవాటయుత పుష్పరచనను లేదా ఇంప్రికేట్ పుష్పరచనను చూపిస్తూ ఉంటాయి. బేసి ఆకర్షణ పత్రం పరాంత భాగాన కనిపిస్తూ ఉంటుంది. కొరియాండ్రం నందు పుష్ప విన్యాసంలోని వెలుపలి పుష్పాల యొక్క ఆకర్షణ పత్రాలు 2 లంబికలతో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి వైపున మనం ఆ పుష్ప విన్యాసాన్ని గమనించవచ్చు. ఇక పుష్పంలోని అవశ్యక అంగాలను గమనిస్తే మొదటిగా కేసరావళిని మనం చెప్పుకోవాలి. పుష్పమందు కేసరావళి 5 కేసరాలతో నిర్మితమై ఉంటాయి. ఈ 5 కేసరాలు ఆకర్షణ పత్రాలకు ఏకాంతరంగా అమరి ఉంటాయి. ఈ కేసరాల యొక్క పరాగ కోశాలు ద్విపక్షీయంగా అంతరోన్ముఖులు అయ్యుండి పృష్ఠ సంయోజితం చూపించే నిలువు విధారకతను చూపించే పరాగ కోశాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇకపోతే ఈ పుష్పం యొక్క అండకోశాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఈ అండకోశంలో ఫలదళాల సంఖ్య 2, అంటే అండకోశము ద్విఫలదళయుతంగా సంయుక్తంగా ఉండి ద్విఫలయుతంగా నిమ్నమై ఉన్న అండాశయాన్ని కలిగి ఉంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతి బిలమందు ఒక ఏక కవచయుతంగా ఉన్న లోలాకారంలో ఉండే వక్ర అండం కనిపిస్తూ ఉంటుంది. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాల్లో గమనించదగిన అండన్యాసము స్తంభ అండన్యాసమై ఉంటుంది. ఇక కీలాలు 2 ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. కీల పీఠము ఉబ్బి చక్రం మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం స్టైలో పోడియం అని చెప్పి పిలుచుకుంటూ ఉంటాం. కీలాగ్రం అనేది శీర్షాకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక మొక్కల్లో జరిగే పరాగ సంపర్కాన్ని గురించి మనం తెలుసుకుందాం. పుష్పాలు అనేవి ఆకర్షణీయంగా ఉండి గుచ్చం అనబడే ఒక ఆకర్షణీయమైన పుష్ప విన్యాసంలో అమరి ఉంటాయి. కాబట్టి ఈ పుష్పాల్లో సాధారణంగా జరిగే పరాగ సంపర్కం పరపరాగ సంపర్కమై కీటక పరాగ సంపర్కమై కనిపిస్తూ ఉంటుంది. పుష్పాలు అనేవి పుంభాగ ప్రథమోత్పత్తిని చూపుతూ పరపరాగ సంపర్కాన్ని జరుపుకుంటూ ఉంటాయి. ఈ పుష్పం యొక్క పుష్ప సంకేతాన్ని గమనిస్తే
పుష్పపుచ్చ సహితంగా లఘు పుష్పపుచ్చ రహితంగా సంపూర్ణమై ద్విలింగకమై సౌష్టవితమై ఐదు సంయుక్తమైన రక్షక పత్రాలను ఐదు అసంయుక్తంగా ఉన్న ఆకర్షణ పత్రాలను ఐదు అసంయుక్తంగా ఉన్న కేసరాలను రెండు సంయుక్తమైన ఫలదళాలను కలిగి ఉన్న నిమ్న అండాశయాన్ని చూపించే పుష్పంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే ఫలం అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని క్రీమోకార్ప్ అని పిలుస్తూ ఉంటాం. శాస్త్రీయంగా ఇది బిదుర ఫలం అయి ఉంటుంది. ఒకే విత్తనం కలిగిన రెండు ఫలాంశాలుగా ఈ ఫలం చీలుతుంది. ఏర్పడిన రెండు ఫలాంశాలు వై ఆకారంలో చీలిన ఫలదళ వృంతానికి అంటిపెట్టుకుని ఉంటాయి. ప్రతి ఫలాంశాన్ని గమనిస్తే ఆ ఫలాంశం యొక్క ఉపరితలం మీద ఐదు నిలువైన ప్రాథమిక గట్లు కనిపిస్తూ ఉంటాయి. వీటి మధ్య ద్వితీయ గట్లు ఉండవచ్చు. ఈ ద్వితీయ గట్లకు లోపలి వైపున మనకి తైల గ్రంథులు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం విట్టే అని పిలుస్తూ ఉంటాం. ఇలా కనిపించే ఈ క్రీమోకార్ప్ అనబడే ఫలం అనేది ఈ కుటుంబాన్ని గుర్తించటం కోసం మనకు ఉపయోగపడే ఒక ప్రధానమైన గుర్తింపు లక్షణంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ కుటుంబానికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేసే విత్తనాన్ని గమనిస్తే ఆ విత్తనం ద్విదళ బీజయుతంగా ఉండే పిండాన్ని కలిగి ఉండి అంకురచిత సహిత విత్తనమై కనిపిస్తూ ఉంటుంది. ఈ అంకురచితం అనేది తైలయుతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను గమనిద్దాం. కొన్ని మొక్కలు అలంకరణ మొక్కలుగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణగా ఏంజలికా, పింపినెల్ల అని చెప్పుకోవచ్చు. కొన్ని మొక్కలు కూరగాయలనిచ్చే మొక్కలుగా మనం చెప్పుకోవచ్చు. డాకస్ కరోటా యొక్క దుంపవేరును, ఏపియం గ్రావిలియన్స్ని ఆకుకూరగా మనం వినియోగిస్తూ ఉంటాం. సుగంధ ద్రవ్యాలనిచ్చే మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కల యొక్క విత్తనాల నుంచి సుగంధ ద్రవ్యాలను సేకరించి ఆ సేకరించిన సుగంధ ద్రవ్యాలను వంటలలో, పానీయాలలో, బ్రెడ్ల యొక్క తయారీలో, బిస్కెట్ల యొక్క తయారీలో, కేకులు, చీజ్ వంటి తినుబండారాల యొక్క తయారీలో విస్తృతంగా వినియోగిస్తూ ఉంటారు. ఉదాహరణకి కొరియాండ్రం సటైవం, ఫీనికులం వల్గేర్, ట్రాకియోస్పర్మం అమ్మి, కుమినం సిమినం వంటి సుగంధ ద్రవ్యాలనిచ్చే మొక్కలను ఈ కుటుంబంలో మనం గమనించవచ్చు. అనేక మొక్కలు ఔషధ మొక్కలుగా చెప్పబడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఫెరుల అసఫైటిడా, ఇది క్రిమి సంహారణిగా మనం చెప్పుకోవచ్చు. ఇంగువ, హింజ్ అని సాధారణంగా పిలుస్తూ ఉంటాం. దీనిని రక్తశుద్ధి కొరకు, అజీర్తిని, గుండె జబ్బులను నివారించటం కోసం వినియోగిస్తూ ఉంటాం. వేర్ల నుండి లభించే ఓలియో రెసిన్ను, అంటే ఇంగువను మనం వంటకాల్లో విస్తృతంగా వినియోగిస్తూ ఉంటాం. ఈ సెంటెల్లా ఏషియాటిక సరస్వతి ఆకు అనబడే మొక్క నుంచి పత్రాలను సేకరిస్తాం. ఆ పత్రాల నుంచి ఏషియా టైకోసైడ్ అనబడే ఆల్కలాయిడ్ లభిస్తూ ఉంటుంది. ఇది కుష్టు రోగం వంటి చర్మవ్యాధుల యొక్క నివారణలో, నరాల బలహీనతను తగ్గించుకొనుట కొరకు, తెలివిని పెంచుకొనుట కొరకు వినియోగిస్తూ ఉంటాం. మనం వినియోగించే చెవ్యన్ ప్రాష్ల్లో ఈ సరస్వతి ఆకును విస్తృతంగా వినియోగిస్తూ ఉంటారు. ఈ కుటుంబానికి సంబంధించిన ప్రధానమైన గుర్తింపు లక్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సాధారణంగా మొక్కలు ఏకవార్షిక లేదా ద్వివార్షిక గుల్మాలు అయి ఉంటాయి. బోలుగా ఉన్న కాండాలను కలిగి ఉంటాయి. దేహమందు బిధుర తైల గ్రంథులను కలిగి ఉంటాయి. బహుశాఖీయ పిచ్చాకార పత్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాయి. పత్రపీఠము తొడుగు మాదిరిగా రూపాంతరం చెంది ఉంటుంది. సంయుక్త గుచ్ఛము అనబడే పుష్ప విన్యాసం కనిపిస్తూ ఉంటుంది. ద్విలింగకయుత, సౌష్టవ్యుత, పంచభాగయుత అండకుశోపరిక పుష్పాన్ని గమనించవచ్చు.
ద్విఫలదళయుతంగా ఉన్న సంయుక్త అండకోశము లోలాకార అండాలు గల స్తంభ అండన్యాసాన్ని చూపించే ద్విబిలయితమైన నిమ్న అండాశయాన్ని గమనించవచ్చు. క్రీమోకాత్ అనబడే ఫలాన్ని ఉత్పత్తి చేస్తాయి. మకరందాన్ని ఉత్పత్తి చేసే స్టైలోపోడియం అనబడే నిర్మాణాన్ని పుష్పమందు గమనించవచ్చు. ఈ విధంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క లక్షణాలను, శాఖీయ లక్షణాలను, పుష్ప లక్షణాలను, ఆర్థిక ప్రాముఖ్యతను మనం చెప్పుకోగలుగుతాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ కుటుంబం అనేది చాలా ముఖ్యమైన కుటుంబంగా మనం చెప్పుకుంటూ ఉంటాం.